నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హేహాంతోష్వాల్ టాపిక్ లోకి వెళ్తాం సరిహద్దులో కూలీల మిస్సింగ్ మిస్టరీగా మారింది బోర్డర్ లో నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలు కనిపించకుండా పోయారు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది భారత్ చైనా సరిహద్దులో రహదారుల నిర్మాణంలో కూలీల బృందం పనిచేస్తోంది వారిలో పంతొమ్మిది మంది కార్మికులు గత వారం రోజుల క్రితం తప్పిపోయారు అలా మిస్ అయిన వారిలో ఒకరి మృతదేహం కుమి నదిలో లభ్యమైంది దీంతో మిగిలిన కూలీలు కూడా నదిలో మునిగి చనిపోయి ఉంటారని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఇది అనుమానం మాత్రమేనని ఖచ్చితంగా తెలియదని అంటున్నారు ఈ కార్మికులకు సెలవు ఇవ్వడానికి కాంట్రాక్టర్ నిరాకరించడంతో సుమారు పంతొమ్మిది మంది కూలీలు కాలినడకన అస్సాంకు వెళ్లడానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది అలా వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో మిస్ అయినట్టుగా తెలుస్తోంది వాళ్లు పనిచేసే ప్రాంతంలో చుట్టూ దట్టమైన అడవులు ఉండటంతో వాళ్లు దారి తెలియక తప్పిపోయి ఉంటారని భావిస్తున్నారు అసోంకు చెందిన కొందరు కార్మికులను రోడ్డు నిర్మాణం కోసం బీఆర్ఓ అరుణాచల్ కు తీసుకొచ్చారు చైనా సరిహద్దు సమీపంలో రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు అయితే ఈ సందర్భంగా అసోంలోని తమ ఇళ్లకు వెళ్లాలనుకున్నారు కార్మికులు ఇంటికి వెళ్లేందుకు కాంట్రాక్టర్ బెంగియా బడోను సెలవు అడిగారు అయితే కాంట్రాక్టర్ కూలీల కోరికను అంగీకరించకపోవడంతో కాంట్రాక్టర్ కు చెప్పకుండా వారికి ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాల నుంచి తప్పించుకున్నారు అక్కడ నుంచి కాలినడకన అస్సాంకు బయలుదేరారు అయితే అరుణాచల్లోని కురుం కుమే జిల్లా అడవుల్లో కూలీలు అదృశ్యమైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే నదిలో మృతదేహం లభ్యం కావడంతో కూలీలంతా నదిలో కొట్టుకుపోయారా అనే కోణంలో గాలింపు చేపడుతున్నారు సంఘటనా స్థలం నుండి డిప్యూటీ కమిషనర్ ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే కూలీలందరూ మరణించారని స్థానికులు చెబుతున్నారు దీంతో సంఘటనా స్థలానికి రెస్క్యూ టీం ని పంపి మిగిలిన కూలీల ఆచూకీ కోసం కృషి చేస్తామని అధికారులు చెప్పారు కూలీలు నదిలో కొట్టుకుపోయారా లేక చుట్టూ దట్టమైన అడవులు కావడంతో దారి తెలియక తప్పిపోయి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూలీల ఆచూకీకి సంబంధించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం లేదని పోలీస్ అధికారులు తెలిపారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తున నెట్వర్క్ ను నిర్మిస్తోంది భారతదేశం చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతమైన డామిన్ సర్కిల్లో రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఈ కూలీలను నియమించారు ఈ నిర్మాణ స్థలం చైనా సరిహద్దుకు సమీపంలోని డామిన్లో ఉంది కూలీల కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి మరోవైపు తప్పిపోయిన కూలీల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ వారి ఆచూకీ ఏమైందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారిని ఎలాగైనా రక్షించి తీసుకురావాలని అధికారులు వేడుకుంటున్నారు కాంట్రాక్టర్ మొండి వైఖరి వల్లే వారు తప్పిపోయినట్లుగా ఆరోపిస్తున్నారు దీనిపై అధికారులు సైతం విచారణ జరుపుతున్నారు మరోవైపు ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ కారణంగా ఇప్పటికే నదుల నీటి మట్టం పెరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా నదిలో మునిగిపోతే బాధితులను రక్షించడం పెద్ద సవాలని అధికారులు చెబుతున్నారు